ఇప్పుడు గుడికెందుకు? మన తాతయ్య మా నాన్నమ్మలు అయితే గుడికి మనశాంతి కోసం వస్తారు, గుళ్ళో దేవుని దర్శించుకోవడానికి వస్తారు. అదే మన అబ్బాయిలు అయితే అమ్మాయిలు దర్శించుకోవడానికి వస్తాం. అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడరా, వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే, నిన్ను కలిశాకే వెన్నెల వర్షం తెలిసే. ఒరే, నువ్వు సెట్ చేసుకుంటున్నావా, నాకు సెట్ చేస్తున్నావా? సరేలే. రే గుడిలో అమ్మాయి, అంతేలేరా ఫ్రెండ్ అంటారు, అమ్మాయిని పరిచయం కాగానే మీరు ఎవరో అంటారు. హాయ్. హాయ్. హలో. హలో. హలో, ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. హా, మళ్ళీ చెప్పు. హా, నీ పేరు కావాలి. కొని ఏం చేస్తావు చెప్పు, నీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావు కదా. సరే, నీకు ఒక నిక్నేమ్ పెట్టుకుంటా. చెప్పు, నేను కూడా వింటాను. క్యూటీ. హే క్యూటీ, ఈ పేరు ఫిక్స్ అయిపో. లవర్ కలిశారంటే మధ్యలో ఒకడు ఉంటాడు, వాడారా ఫ్రెండ్. హాయ్. ఏం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నా కోసమా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఏమి? సరే, నీకు ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి చెప్పు, నాకు ఒకరు ఉన్నారని. ఇప్పటి వరకు ఎవరు లేరు, నీ మీద డౌట్. తీసుకో.
హే క్యూటీ, నలవరు డిఫరెంట్ గా ప్రపోజ్ చేయడానికి చూస్తాడు. నేను కూడా నలవరికి డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లొకేషన్ షేర్ చేస్తాను. ఏయ్, మరోసారి మా చెల్లి జోలికి వచ్చావంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. చూస్తే మా అన్న మన జోలికి ఇంకా రాడు. మీ అన్న చంపేసినావా? మా అన్న ముంబైకి పోయినాడు, ఇంకొక సంవత్సరం దాకా రాడు. రా, నా ఫ్రెండ్స్ కి పరిచయం చేపిస్తా.